వ్యూహం పనికిరాదని చంద్రబాబుకు అర్థమైందా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో చట్టపట్టాలు వేసుకుని సాగుతున్నాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో అయితే ఈ బంధం ఖరారైంది. ఇక ఈ బంధం ఏపీలో కూడా కొనసాగుతుందని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఈసారి తన అవకాశ చాప్టర్ లో కాంగ్రెస్ తో జతకట్టడం ఖాయమని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు అధికారికంగా ధృవీకరించకుండా అనధికారికంగా లీకులు ఇప్పించుకున్నాడు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఏపీలో కూడా కాంగ్రెస్ తో జతకడుతుందనే వార్తలు ఒకవైపు లీకులుగా ఇచ్చి, మరోవైపు ఆ పొత్తు వద్దని తన పార్టీ వాళ్లు చేతే చెప్పిస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం వర్గాలు కాంగ్రెస్ తో పొత్తు ఉన్నదన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాయి. ఒక దశలో కాంగ్రెస్ తో పొత్తు విషయాన్ని ఖండించిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా లీకులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం పొత్తే ఉండదన్నట్లుగా లీకులు ఇస్తున్నాడు. ఇవి కొత్త లీకులు. ఇంతకీ అసలు సంగతి ఏంటి అంటే, పచ్చ పార్టీ అధినేత ఒక సర్వేను చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం కదా కంచికే అని తేలిందని తెలుస్తోంది. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే అంశంపై చంద్రబాబు ఈ సర్వే చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కోసారి ఒక్కో పార్టీతో చంద్రబాబు నాయుడు చట్టా పట్టాలు వేసుకుని రావడాన్ని జనాలు సహించరని ఈ సర్వేలు స్పష్టం చేశాయట. చంద్రబాబును పచ్చి అవకాశవాదిగా చూస్తున్నారు జనాలని స్పష్టమైందట. ఫలితంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో ఏపీలో పొత్తుకు భయపడుతున్నాడని సమాచారం. ఆ వ్యూహం పారదనే భావనతో చంద్రబాబు వెనక్కు తగ్గేలా ఉన్నాడని సమాచారం అందుతోంది ఇప్పుడు.